माजी मंत्री एमएलए बालिनेनी श्रीनिवास रेड्डी मरोसारी वाईसीपी अधिष्ठान अलकबूनारु फेक डॉक्यूमेंट स्कैम केसलो असल दोषुल पट्ल पोलीसुलु उदासीनंगा व्यवहरिस्तुन्नारनि पोलीसुलपै बालिनेनी सीरियस अय्यारु ई केसलो वाईसीपी नेतलुन्ना वदिलिपेट्टोद्दनि पलुमार्लु बालिनेनी अधिकारुलकु सूचिंचारु పోలీసులు తన సూచనలను పట్టించుకోకపోవడంతో ప్రభుత్వంపై అలకబూనారు అసలు దోషుల పట్ల పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు పోలీసుల తీరుకు నిరసనగా తన గన్మెన్లను ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు డీజీపీకి లేఖ రాశారు గతంలోనూ అనేకసార్లు బాలినేని ఆదిష్టానంపై అలగడం జగన్ పిలిచి మందలించడం జరుగుతూనే ఉంది ఇదే సీన్ ఇప్పటికీ చాలాసార్లు రిపీట్ అయ్యింది మంత్రిగా పదవి నుంచి తన్ను తప్పించి ఆదిమూలపు సురేష్ను కొనసాగించడంపై మొదటిసారి బాలినేని వైసీపీ ఆదిష్టానంపై అలకబూనారు అప్పటి నుంచి మంత్రి సురేష్తో బాలినేనికి స్థానికంగా విభేదాలు కొనసాగుతున్నాయి సుబ్బారావు గుప్తా ఎపిసోడ్ నుంచి తరచుగా ఒంగోల్లో బాలినేని చుట్టూ భూ వివాదాలు ఆరోపణలు తలెత్తాయి అప్పటి నుంచి సొంత పార్టీ నేతలే తనపై కుట్ర చేస్తున్నారని బాలినేని ఆరోపించారు తన బంధువు భాస్కర్ రెడ్డి వైజాగ్ ఫారెస్ట్ భూములు ఒంగోలు వెంగముక్కలపాలెం వెంచర్ భూ కబ్జాలు అక్రమాల్లో మంత్రిగా ఉండి లబ్ధి చేకూర్చాడనే ఆరోపణలతో వైసీపీలో అలజడి రేగింది ఈ సమయంలోనూ అధిష్టానంపై అలకబూనిన బాలినేని ఏకంగా మీడియా ముందే కంటతడి పెట్టుకున్నారు ఆ సమయంలో సీఎం జగన్ బాలినేనితో మాట్లాడారు ఇటు వైవీ సుబ్బారెడ్డి బాలినేని మధ్య ఎప్పటి నుంచో వర్గపోరు కొనసాగుతోంది దానికి తోడు మంత్రి పదవి పోవడంతో జిల్లాలో తనకు పవర్స్ తగ్గిపోయాయని అందుకే అస్తమాను అధిష్టానంపై అలుగుతున్నారని స్థానికంగా చర్చించుకుంటున్నారు జిల్లాలోని వైసీపీ నాయకులు బాలినేనిపై సీఎం జగన్ కు గతంలో ఫిర్యాదులు చేయడంతో సొంత పార్టీ నేతలే తనపై కుట్ర పన్నుతున్నారని భావిస్తున్నారు మార్కాపురంలో సీఎం టూర్లోనూ ప్రోటోకాల్ వివాదంతో మరోసారి అలకబూనారు ఇప్పుడు ఒంగోలులో జరిగిన భూ ఆక్రమణలపై సిట్ కేసుల నేపథ్యంలో మరోసారి బాలినేని అలకబూనారు ఈ కేసులో అసలు దోషుల పట్ల పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు ఈ క్రమంలోనే వైసీపీ ఆదిష్టానంపై మరోసారి బాలినేని పిలిచి చర్చిస్తుందా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు శంకర్ ఎస్ జన్సీ ఇప్పుడు ప్రెసిడెంట్ ప్రకాశం జిల్లాలో ఏదైతే సిట్ విచారణ సాగుతుంది సిట్ విచారణ నేపథ్యంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా బాలినేని తన గన్మెన్లు ఏదైతే ఉన్నారో వారిని ప్రభుత్వానికి సర్వం చేస్తున్నట్టు కూడా డీజీపీకి లేఖ రాయడం జరిగింది ఇప్పుడు ఆ డీజీపీకి రాసిన లేఖ అనేది ఒంగోలు జిల్లా ప్రకాశం జిల్లాలో మొత్తం సంచలనంగా మారుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది ఈ అంశం ఎందుకంటే ఇటీవల ఒంగోలులో చూసినట్టయితే ప్రధానంగా బాలినేని అంటే వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత ఈ 4 సంవత్సరాలలో బాలినేని మీద పలు భూ ఆరోపణలు కూడా వచ్చాయి భూ అక్రమ ఆరోపణలు సో ఇదే నేపథ్యంలో గత 4 నెలల క్రితం ఒంగోలులో నడిబొడ్డునటువంటి సాయిబాబా ఆలయానికి సమీపంలో ఒక గృహంలో గుట్టుమట్టుగా ఈ నకిలీ భూపత్రాలను తయారు చేయడము ఇటువంటి ముఠాలనేవి కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు వాళ్ళని డిటైన్డ్ గా పట్టుకొని ఆ భారీ ఎత్తున అనేటువంటి నకిలీ పత్రాలతో పాటుగా స్టాంపులు అదేవిధంగా ముద్రలు ఇవన్నీ పట్టుకున్న నేపథ్యంలో ఒక బాలినేని మీద కూడా ప్రధానంగా ఆరోపణ రావడంతో ఎమ్మెల్యే సిట్టు విచారణకు బాలినేని కూడా డిమాండ్ చేశారు బాలినేని డిమాండ్ నేపథ్యంలో సిట్టు విచారణ కూడా ప్రారంభం చేసిన తర్వాత ఇందులో కొంతమంది నిందితులకి గుర్తించారు ప్రెసిడెంట్ 10 మందిని అరెస్ట్ చేశారు అయితే బాలినేని ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఏదైతే తన అనుచరులైనా ఉండొచ్చు తన పక్కవారు ఉండొచ్చు వైసీపీ నాయకులైనా ఉండొచ్చు టీడీపీలో ఉండొచ్చు ఈ పార్టీలకు అతీతంగా ఎవరైతే ఈ భూ ఆక్రమణలనే ఒంగోలు ప్రధానంగా చేస్తున్నారో ఇటువంటి వారిని ఖచ్చితంగా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేయాలి వీరిపైన ఒక సానుకూల దృక్పథంతో కానీ ఇంకొక విధంగా కానీ పోలీసులు చేయదు కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి బాలినేని డిమాండ్ చేస్తున్నారు కానీ తన మనోభావాలకు వ్యతిరేకంగా పోలీసులు నడుచుకుంటున్నారు ఇది తాను జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పేసి ప్రెసిడెంట్ బాలినేని అయితే తన ఆగ్రహాన్ని తన అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే డీజీపీకి కూడా లేఖ రాసి ఇది తన రాజకీయ చరిత్రలో కూడా ఇటువంటి పద్ధతిని ఇటువంటి విచారణని నేను చూడలేదు నిందితులు ఉన్నారు భూ ఆక్రమణలు పాల్పడ్డారని మీకు తెలిసింది కూడా ఉదాసీనంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు ఈ అంశాల్లో అంటే ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటే ఈ భూమి ఆక్రమణదారులను ప్రోత్సహిస్తున్నట్టే కదా అనే ఒక కోణాన్ని అయితే బాలినేని ప్రధానంగా ఇప్పుడు చెప్తున్నారు జాన్సీ థ్యాంక్ యూ శంకర్